వర్షాభావంతో వరి సాగు చేసే వీలు లేకుండా పోయింది. ప్రత్యామ్నాయంగా పెసరను ఎంచుకోవాల్సి వచ్చింది. వ్యవసాయ శాఖ ఏపీ సీడ్స్ వారి రాయితీ విత్తనాలు అందిస్తే ఆశగా సాగు చేశారు. వారం గడిచినా కొన్ని పొలాల్లో మొలక రాలేదు, మరికొన్ని పొలాల్లో మొలక వచ్చింది. కానీ పూత కాతదశ దాటినా కాయ కనిపించలేదు. ఆదుకుంటుందని సాగు చేస్తే అగాధంలోకి నెట్టిందని నెల్లూరు రైతులు బాధపడుతున్నారు. విత్తన లోపం వల్లే మొలక కాత సమస్య తలెత్తిందని రైతులు ఆరోపిస్తుండగా బెట్ట పరిస్థితులే కారణమని అధికారులు చెప్తున్నారు. పుష్కలంగా నీరుంటేనే సాగుబండి ముందుకు కదులుతుంది. అయితే ఈ ఏడాది తీవ్ర వర్షభావ పరిస్థితులు ఏర్పడిన కారణంగా నెల్లూరు జిల్లాలో సాగురథం కుంటుపడింది. జలాశయాల్లో తగ్గిన నీటిమట్టాలతో ఏటా సాగుచేసే వరికి దూరం కాక తప్పలేదు. ఆరుతడిగా అపరాలు సాగు చేసుకోవచ్చని అధికారులు సూచిస్తే తప్పనిసరి పరిస్థితుల్లో రైతులు పెసరికి ముందుకు వచ్చారు. ఏపీ సీడ్స్ సరఫరా చేసిన రాయితీ విత్తనాలను తీసుకువచ్చి సాగుచేసి చక్కగా ఎదిగేందుకు ఎరువులు వేస్తే మొలక సరిగా లేదని, పెరిగిన పంటలో కాయలు లేవని రైతులు వాపోతున్నారు. ఈ సంవత్సరం మేము 2 ఎకరాలు పెసరేసాము. వ్యవసాయ అధికారి కర విత్తనాలు తీసుకొచ్చాము, అవి సరిగా మొలకెత్తనందువలన మాకు చాలా ఇబ్బందిగా ఉంది. పెట్టుబడి ఇప్పుడు ప్రస్తుతానికి 20,000 పెట్టాము. ఇంకా పెట్టాల్సి, ఇంకా ముందులు చల్లాల్సి ఉంది. సరిగా కాయలేదు, కాయలు ఇప్పుడే మొలకెత్తామని కొన్ని మొలకెత్తినాయి, కొన్ని మొలకెత్తలేదు. మాకు పెట్టుబడి ఎక్కువ అయింది, ఆదాయం తక్కువ వచ్చే అవకాశాలు ఉన్నాయి. కావున ప్రభుత్వం ఆదుకోవాల్సిన కోరుచున్నాము. ప్రతి సంవత్సరం మేము ఊరేసుకునేవాను. ఈ సంవత్సరం వర్షాలు లేక ఇట్లా ఏర్జన ఇట్లా పెసరేయడం వల్ల అది కూడా మాకు లాస్ కావడం వల్ల చాలా ఇబ్బందిగా ఉంది. జిల్లాలోని మెట్ట ప్రాంతాలైన కావలి, ఉదయగిరి, వింజమూరు, కలిగిరి తదితర మండలాల్లో పెసర పంట ఎక్కువగా సాగైంది. వ్యవసాయ శాఖ లెక్కల ప్రకారం 6,000 ఎకరాలు, అనధికార లెక్కల ప్రకారం 10,000 ఎకరాల్లో పెసర వేశారు. ఏపీ సీడ్స్ 580 క్వింటాళ్ల విత్తనాలు సరఫరా చేసింది. కావలి మండలంలోని కొన్ని గ్రామాల్లో సాగు చేసిన పొలాల్లో మొలక కనిపించలేదు. ఎదిగిన పంటలో కాత కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి 6,000 దాకా పెట్టుబడి పెట్టామని, ఇప్పుడు చూస్తే పైసా తిరిగి వచ్చే పరిస్థితి కనిపించడం లేదని చింతిస్తున్నారు. మేము అగ్రికల్చర్లో పెసలు తెచ్చాము. ఆ పెసలు సరిగ్గా కాపుకు రాలేదు. మేము చాలా మందులు కొట్టినా ఎర్రాకు వచ్చి పొండాకు తెగులు అన్నీ వచ్చి పడ్డాయి. ఇప్పుడు 5 సార్లు మందు కొట్టాను నేనైతే. ఆ దిగుబడి ఖర్చులకు కూడా వచ్చేటట్టు కనపడటం లేదు. దాదాపు అంతా ఇప్పుడు నేను 6,000 దాకా పెట్టున్నా ఎకరాకి. అది మాకు వచ్చే అవకాశమే లేదట్టుంది. అసలు కాపే తక్కువ అసలు లేదు. సొసైటీలో సబ్సిడీ మీద ఇచ్చారు కానీ ఫలితం లేదు. అధికారులు అసలు ఎవరు వచ్చిన వాళ్ళు లేరు, మాకు చూసిన వాళ్ళు లేరు. వస్తామన్నారే కానీ వచ్చి చూసి తెగుళ్ళు అయ్యి చూసి చెప్తామన్నారే కానీ ఎవరు రాలేదు. అసలు చల్లాను సార్, ఎకరాకి 7,000 అయింది. సొసైటీలో తెస్తే అయ్యా బాగానే మొలిచినాయి. అసలు కాయ లేదు, దానికి ఇంకా ఏం లేదు. అసలు కాపు కూడా ఏం లేదు, దాంట్లో కాపు ఏం లేదు. ఆడవట 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 తెస్తుంది. 7,300 రూపాయలు ముందు కొట్టా ఎకరాకు వచ్చేసి. ఏం అనుకోవడంగా ఏం కనపడలేదు. 3 ఎకరాలు వేసాను సార్, 3 ఎకరాలు అదే పొట్టలో ఉంది. ఎవరు రాలేదు సార్, అసలు ఎవరు కనపడలేదు, ఎవరు ఏం పడుచుకోలేదు. కావలి మండలంలోని గౌరవరం, అన్నమేడు, సర్వాయపాళెం గ్రామాల్లో ఈసారి సాధారణం కంటే పెసర విస్తీర్ణం పెరిగింది. ధర లేకున్నా తప్పనిసరి పరిస్థితుల్లో పెసర వేసేందుకు కష్టాలు ఎదుర్కొంటున్నామని కర్షకులు చెబుతున్నారు. అరకొరగా ములిచిన పంటకి సైతం తెగుళ్లు ఆశించాయని లబోదిబోమంటున్నారు. మేము ఫస్ట్ అదే పెసలు చల్లాలని దున్నాము. దున్ని తర్వాత ఇట్లా మగిలికర్చులోకి వెళ్ళి విత్తనాలు తీసుకొచ్చి వేసాము. అది సరిగా మొలవల. 10 రోజుల తర్వాత ఇంకా తర్వాత వదిలేసి మళ్ళీ దున్నిచ్చి ప్రైవేట్గా బయట తీసుకొచ్చేసి చల్లాము. దానివల్ల రైతులు బాగా, అంటే అగ్రికల్చర్లో తెచ్చిన విత్తనాల వల్ల రైతులు బాగా ఇబ్బంది పడ్డారు. కనీస మొలలేదని చెప్పి తర్వాత అన్ని బయట తెచ్చినాయి. విత్తనాలన్నీ బయట తెచ్చినాయి, బాగున్నాయి. టోటల్గా కాస్ట్ ఎక్కువ అయినా కూడా అది రాలేదు సార్ టోటల్గా. అదే వ్యవసాయ శాఖ దగ్గర తెచ్చినాయి. అవి టోటల్గా మొలవల. మొలిసినా కొన్ని కొన్ని చోట్ల మొలిసినా అవి కాపు రాల. ఒకటి రెండు ఇద్దరు ముగ్గురు పోయి చెప్పారంట, చెప్తే వచ్చి చూస్తాము అని అన్నారంట. ఇంకెవరు రాలేదు. దాని గురించి ఎవరు చెప్ప, దాన్ని పట్టించుకున్న వాళ్ళు ఎవరు లేరు. నీకు ఎకరాకి వచ్చేసి ఈ విత్తనాలకి మళ్ళీ 1,000 రూపాయలు అంత టోటల్ ఎకరాకి వచ్చి 3,000, 4,000, 5,000 నష్టదాకా ఉంటుంది సార్. వర్షాభావంతో భూమిలో తేమ శాతం తగ్గిన కారణంగానే కావలి పరిధిలోని పొలాల్లో మొలక శాతం తగ్గిందే తప్ప రాయితీ విత్తనాల్లో ఎటువంటి లోపాలు లేవని వ్యవసాయ శాఖ జేడి హేమా మహేశ్వరరావు తెలిపారు. నీటి ఎద్దడి అధిగమించి తెగుళ్లను సరైన సమయంలో గుర్తించి నివారణ చర్యలు చేపడితే దిగుబడులు చేతికందుతాయని సూచించారు.
సిఎస్ ద్వారా ఆల్మోస్ట్ 582 క్వింటాల్స్ రాయితీ మీద ఇవ్వడం జరిగింది. పెసర విత్తనాలు జిల్లా మొత్తం మీద 2400 హెక్టార్లలో సాగు చేయడం జరిగింది. అయితే ఏ గ్రామం నుంచి కూడా ఎక్కడ కంప్లైంట్ అయితే రాలేదు. గౌరవారం ఆవిలేసి నేను కూడా రైతు చూడడం జరిగింది రైతు పొలాన్ని. దాంట్లో రైతు ప్రధానంగా నేను గమనించింది ఏంటంటే మాయిస్చర్ టెస్ట్ వల్ల గ్రోత్ సరిగ్గా లేదు, వీడ్ కంట్రోల్ సరిగ్గా చేయలేదు. అలాగే ఏదైతే బెడ్ నెక్రోసిస్ వచ్చిందో కంట్రోల్ చేయడానికి వ్యవసాయ అధికారులు ఎక్కడ సంప్రదించలేదు, వ్యవసాయ అధికారులు సంప్రదించిన కెమికల్స్ ఎక్కడ వాడలేదు. ఈ బడ్డని కంట్రోల్ చేయకపోవడం వల్ల, వీడ్ కంట్రోల్ చేయకపోవడం వల్ల, మాయిశ్చరైజర్ వల్ల కొంచెం కాపు తగ్గింది. తప్పితే మిగతా అన్ని ఎక్కడ గ్రామాల్లో కూడా ఎలాంటి రైతుల దగ్గర నుంచి కూడా కంప్లైంట్ అయితే రాలేదు. అయితే శాస్త్రవేత్తలు కూడా నిన్న పర్యటించి ఇదే రకమైన రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ కాయలు సరిగ్గా కావడం ఈ మధ్యన కొంచెం అడ్వర్స్ సీజనల్ కండిషన్స్ వచ్చినాయి. అసలే ఘోరంగా పడిపోయిన పెసర ధరలతో తల్లడిల్లుతున్న రైతులకి పంటే చేతికి వచ్చే సూచనే లేకపోవడం మరింతగా కుంగదీసింది. నాసిరకం విత్తనాలు, బెట్ట వాతావరణం వంటి కారణాలేవైనా దిగుబడి ఆశలు హరించుకుపోయాయి.